ప్రియమైన వీక్షకులకు ప్రభువైన యేసు నామములో వందనములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. 1884వ సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశజనకమైన ఆరంభముగా ఉంది. ఎందుకనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారు కాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాద్యములను వాయించుచు పాడడం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తి గలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడి చేసి అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతడు తిరిగి లేచి నిలువబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్లో ప్రారంభ దినములలో బాప్టిస్ట్ మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ. విలియం బక్ బాగ్బీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొరియల్ కౌంటీలో నవంబర్ 5వ తేదీ 1855వ సంవత్సరంలో జన్మించారు. వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వన దశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికా మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతను అందుకొరకైన భారము కలిగి ఉన్నారు. అతను ఆనే లూథర్ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగి ఉన్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. ఆనే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగి ఉన్నారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలనే ఆసక్తిని కూడా కలిగి ఉన్నారు. కాగా మరికొంతమంది ప్రోత్సాహముతో 1850వ సంవత్సరంలో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘము పాలు పంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగి ఉండేవారు. కాగా పరిచర్య యొక్క ప్రారంభ దశలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతడు అనేక మార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలపొందారు. త్వరలోనే 2 సంవత్సరముల కాలములో రియోలో 2 బాప్టిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి. బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి అన్ని ప్రధాన నగరాలలోనూ క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్లో ప్రతి చోట అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామి అయిన ఆనే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరి సమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి 9 మంది సంతానము కలుగగా వారిలో 5 దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు. 58 సంవత్సరముల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట తన సేవాఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి బాగ్బీ 1939వ సంవత్సరం ఆగస్ట్ 5వ తేదీన పరమందు
తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచి వెళ్ళారు. ప్రియమైన వారలారా, కష్టాలు శ్రమల మధ్యలో కూడా మరింతగా దేవుని సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, అననుకూల పరిస్థితులలో దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారి తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రియమైన వారలారా, ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర అను ఈ పరిచర్య మీకు ప్రయోజనకరముగా ఉండినట్లయితే దయచేసి ఇతరులకు కూడా ఈ పరిచర్యను పరిచయం చేయండి. మీ అనుదిన ప్రార్థనలలో ఈ పరిచర్య కొరకు తప్పక జ్ఞాపకం చేసుకొనగలరు. ధన్యవాదములు.